నా పేరు హబీబ్. న్యూస్ ఇన్ డీటెయిల్స్. కృష్ణా జిల్లా కొండపల్లి పుట్లమ్మగుట్టలో బొలియశెట్టి శ్రీకాంత్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్, అమ్మిశెట్టి వాసు హాజరయ్యారు. అనంతరం చర్చి ఫాదర్లతో కలిసి ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో 500 మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పొన్నంశ్రీ కృష్ణరాయులు, బి వేణుగోపాల్, వెంకటేశ్వరరావు, కళ్యాణ్ మరియు జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చాలామంది ఈరోజు సమాజంలో చూస్తే చాలామందికి ఈర్ష, అసూయ, ద్వేషం, తోటి వారి పట్ల ఎలా మెలగాలో కూడా కనీసం మానవత్వాన్ని మరిచి బతుకుతూ ఉన్నటువంటి నేటి రోజుల్లో మనం తప్పనిసరిగా యేసుక్రీస్తు యొక్క జీవిత మార్గ విధానాన్ని మనందరం కూడా ఒక్కసారి గ్రహించాలి. ఎందుకనంటే యేసు ప్రభు తన ప్రతి మాటలో కూడా శత్రువును కూడా ప్రేమించాలి. ఎందుకని అంటే మనం శత్రువుని జనరల్గా ఏం చేస్తాం, ఎవరైనా కూడా చూస్తే మనం ద్వేషంతోనో కోపంతోనో మాట్లాడతాం. వాళ్ళ పట్ల కూడా మన మనసులో ప్రేమ ఉంటే సమాజంలో ఎవరినైనా ప్రేమిస్తామని, అలాగే అందరి మధ్యన కూడా అంతరాలు తగ్గుతాయని, ప్రేమ చిగురిస్తుందనేటువంటి గొప్ప భావంతో, అదే దైవత్వం. శత్రువును కూడా ప్రేమించామంటే మన తోటి వారిని ఎవరినైనా కూడా ప్రేమిస్తామనేటువంటి గొప్ప ఉద్దేశంతోనే శత్రువును కూడా ప్రేమించండి, ప్రార్థించండి అని యేసయ్య చెప్పారంటే అందులో ఎంత అర్థం ఉందో, పరమార్థం ఉందో మనందరం కూడా తెలుసుకుంటేనే మనందరం కూడా గొప్ప జీవితాన్ని బతకగలమనేటువంటి విషయాన్ని తెలియజేయడం జరిగింది. వాళ్ళు చేస్తున్న పనులన్నింటిలో దేవుడు వారికి గొప్ప ఆశీర్వాదం కలిగిన, వాళ్ళు ఎదుర్చున్న ప్రతి మార్గంలో జయమాన్ని గ్రహించులాగా దేవుడే వారికి ముందుగా పోవచ్చు, మెట్టగా ఉండదాము, సరళం చేయులాగా మనం కలిసి ప్రార్థన చేద్దాం. జనసేన పార్టీ కార్యకర్తలు, సేవాదళ కార్యకర్తలు అందరూ కూడా క్రిస్మస్ సందర్భంగా ఇక్కడ 400 మందితో ఒక ప్రేమ విందుని ఏర్పాటు చేయడం అనేది చాలా ఆనందపరమైనటువంటి విషయం. ఎందుకంటే ఈరోజు సమాజంలో ఎక్కడ చూసినా కూడా అందరి మధ్య అంతరాలు, విచక్షణ కోల్పోవడం. అందరికీ కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఈరోజు చెప్పాలంటే, నిజం చెప్పాలంటే ఈరోజు నాకు నిజంగా వెంకి మన వెంకటేశ్వర గారు సహకారంతో ఇక్కడ ఈరోజు ఇంకా పెద్ద సక్సెస్ ఉందనుకు నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఈరోజు ఎలాగే చాలా మంది వేణు గారు ఉన్నారు, తర్వాత ఏమో సాయి, తర్వాత మన కళ్యాణ్ గారు, మధు, నారాయణ, అందరూ చాలా మంది అండి. మాకు కావాల్సిన వాళ్ళు చాలా మంది వచ్చారు, అసలు చాలా మంది హెల్ప్ చేశారు మాకు. ఈ సహకారం చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇలాగే ఇంకా ఎన్నో కార్యక్రమం చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. జనసేన పార్టీని ఇలా సిద్ధాంతాలతో ముందుకు తీసుకెళ్ళండి మనస్ఫూర్తి కోరుకుంటున్నామండి. ప్రేమ, దయ అన్నీ కలిపితేనే మనిషిగా మనిషిగా పుట్టాం. ఆ మనిషికి ఒక ప్రేమ, మనసు సాయం చేయడమే మనిషి జీవిత లక్ష్యం. ఇక నుంచి ఏదైనా సహాయం చేయాలంటే జనసేన పార్టీ ఎప్పుడు ముందుకుంటుంది. మీకు ఎవరికైనా సరే ఇబ్బందిగా ఉన్నా సరే కొండపల్లి శ్రీకాంత్ ప్లస్ జనసేన పార్టీ తరఫున అన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నామండి. మేము కూడా అసలు ఎలాంటి అవకాశం వచ్చినా సరే, చిన్న అవకాశమే పెద్ద అవకాశం చెప్పినా సరే మా చేతన సహాయం మేము చేస్తాను మనస్ఫూర్తి కోరుకుంటాం. ఇట్లు జనసేన తోటి మానవుల పట్ల సోదరభావం ఉండాలని, మనల్ని ఏ విధంగా అయితే ప్రేమించుకుంటామో ఇతరులను కూడా అదే విధంగా ప్రేమించాలని, శత్రువు పట్ల కూడా మనం ప్రార్థన చెయ్యాలనేటువంటి గొప్ప సందేశాన్ని ఇచ్చినటువంటి యేసు ప్రభు మార్గాన్ని మనందరం కూడా ఆచరించి సమాజంలో ఏదైతే అంతరాలు ఉన్నాయో ఆ అంతరాలన్నీ తొలగి అందరి మధ్య కూడా ప్రేమ పేరుకున్నటువంటి వాతావరణం అభివృద్ధి చెందాలనేటువంటి గొప్ప ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ శ్రీకాంత్ గారు, కృష్ణరాయలు గారు, వెంకటేశ్వరరావు గారు అందరూ కూడా ఈ యొక్క ప్రేమ విందుని ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప విషయమని తెలియజేస్తాను. కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా ఏ ఒక్క వ్యక్తిని కూడా కులం బట్టో, మతం బట్టో, ఆర్థిక పరిస్థితిని బట్టో మనందరం కూడా కొలమానంగా తీసుకోకుండా మనుషులందరూ కూడా సమానమని, సమాజంలో కులం అనేది ఎటువంటిది లేకుండా అందరి మధ్య అసమానతలు తొలగి సమానమైనటువంటి భావన ఉండాలనేటువంటి గొప్ప సందేశాన్ని నిన్న పవన్ కళ్యాణ్ గారు ఇవ్వడం జరిగింది. అనుసరిస్తామని సమాజంలో ఎక్కడా కూడా కుల భావన కానీ
మత ప్రస్తావన లేనటువంటి స్వచ్ఛమైనటువంటి రాజకీయాల్ని రాబోయే రోజుల్లో అందించడమే జనసేన పార్టీ లక్ష్యమని పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతం అని కూడా ఈ సందర్భంలో తెలియజేస్తా. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారికే కాదు యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవ మతాన్ని ఆచరించే ప్రతి ఒక్కరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తా. తప్పనిసరిగా మా యొక్క సేవా కార్యక్రమాలు మరింతగా ముందుకు పోతాయని, అదేవిధంగా జనసేన సేవాదల్ తరఫున మైలవరం నియోజకవర్గం జనసేన సేవాదల్ సభ్యులందరూ మన శ్రీకాంత్ గారు కానీ రాహుల్ గారు కానీ వెంకటేశ్వర గారు కానీ ఇంకా మిగతా సభ్యులందరూ కూడా ఈరోజు ఏ సూత్రం ఏదైతే ప్రజలందరూ ఒకటి మతాలు వేరుగైనా కులాలు వేరైనా మనమంతా మనుషులు అని ఆయన తెలియజేస్తుంది జరిగింది. కాబట్టి మనందరం కూడా మానవత్వంతో ఉంటూ ఇది ఈరోజు వార్తలు. మరి హిందీ తెలుగు వార్తల కోసం టీవీతో పాటు యావత్ దేశం నలముల నుంచి ఎప్పుడైనా లాగిన్ కావచ్చు. www.tv11live.com లో మా ఛానల్ని లైవ్లో చూడొచ్చు. అలాగే మీరు రికార్డింగ్ న్యూస్తో పాటు క్రైమ్ పొలిటికల్ న్యూస్ని యూట్యూబ్లో టీవీ లెవెన్ న్యూస్లో వెళ్ళి ఎంటర్ అయ్యి మా రికార్డెడ్ వీడియోస్ కూడా చూడొచ్చు. దిస్ ఈస్ హబీబ్ సైనింగ్ అవుట్.